హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఎలా ఉన్నారండి అందరూ నేనైతే చాలా బాగున్నానండి నేను ఈ రోజు కూడా మీ అందరి ముందుకి ఒక రెసిపీ తో వచ్చేసానండి అది ఏంటంటే క్యాబేజ్ ఎగ్ ఫ్రై చేయబోతున్నానండి క్యాబేజ్ ఎగ్ ఫ్రై చేయడానికి ముందు దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాము క్యాబేజ్ ముక్కలు అంటే సన్నగా కట్ చేసి పెట్టుకున్న క్యాబేజ్ తురుము తర్వాత కోడిగుడ్లు ఆయిల్ పచ్చి శనగపప్పు నానబెట్టి ఉంచుకున్న పచ్చి శనగపప్పు పచ్చి కొబ్బరి తురుము ఉల్లిపాయ ముక్కలు పచ్చి మిర్చి ముక్కలు కారం salt కొత్తిమీర కరివేపాకు ఇక్కడ అల్లం వెల్లుల్లి పేస్ట్ పసుపు గరం మసాలా ఓకేనా ఇది ఉంటే సరిపోతుందండి ఇప్పుడు నెక్స్ట్ మనం ప్రాసెస్ లోకి వెళ్ళిపోదాము ప్రాసెస్ లోకి వెళ్ళే ముందు స్టవ్ ఆన్ చేసుకొని ఒక బాండి పెట్టుకున్నాము బాండిలో తడి లేకుండా హీట్ చేసుకున్నాము బాండి మనకి హీట్ అయ్యింది ఇప్పుడు దీంట్లో మనం ఆయిల్ వేసేద్దాము ఇంతైతే మనకి సరిపోతుంది ఆయిల్ కూడా హీట్ అయ్యిద్దాం ఆయిల్ మనకి హీట్ అయ్యింది కదా ఇప్పుడు ఏం చేద్దామంటే మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ ఉన్నాయి కదా వాటిని వేసేద్దాము తర్వాత దీంట్లోనే పచ్చిమిర్చి ముక్కలు కూడా ఉన్నాయి కదా వాటిని కూడా వేసేద్దాము తర్వాత దీంట్లో కొంచెం కరివేపాకు వేద్దాము వేసుకొని ఒకసారి మొత్తం కలిసేంత వరకు నీట్గా కలిపేద్దాం ఇలా కలుపుకొని ఇప్పుడు ఏం చేయాలంటే ఆనియన్స్ అనేది మనకి కలర్ చేంజ్ అయ్యేంత వరకు కూడా ఫ్రై చేసేసుకుందాం ఓకే ఓకేనండి ఆనియన్స్ అనేది మనకి ఫ్రై అయిపోయింది ఇలా ఫ్రై అయితే సరిపోతుందండి ఇప్పుడు దీనికి ఏం చేద్దామంటే మనం ముందుగా తీసి పెట్టుకున్న పసుపు ఉంది కదా దాన్ని కొంచెం వేసేస్తున్నాము ఇంత అయితే సరిపోతుంది వేసుకొని ఒకసారి బాగా కలుపుకోము ఇలా కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత దీంట్లో మనం ముందుగా తీసి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉంది కదా నేను ఒక వన్ స్పూన్ వరకు తీసి పెట్టుకున్నానండి దాన్ని కూడా వేసేస్తున్నాను ఇలా వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి కలుపుకొని ఒక వన్ మినిట్ పాటు అంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ మనకి పచ్చి వాసన వస్తుంది కదా ఆ పచ్చి వాసన పోయేంత వరకు ఫ్రై చేసేసుకుందాము ఇలా ఫ్రై చేసేసుకోవాలి మనకి వన్ మినిట్ అయిపోయింది ఇప్పుడు ఏం చేద్దామంటే దీంట్లో మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న క్యాబేజీ తురుముంది కదండి క్యాబేజ్ ముక్కలను ఇలా కట్ చేసి పెట్టుకోవాలి దాన్ని కూడా వేసేస్తున్నాను నేను ఒక పావు కిలో వరకు క్యాబేజ్ తీసుకున్నానండి చూస్తున్నారు కదా ఇప్పుడు దాన్ని కూడా వేసేస్తున్నాను నేను ఇలా వేసుకోవాలి వేసుకున్న తర్వాత దీంట్లో రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి మనకి ఇంత సాల్ట్ అయితే సరిపోతుందండి సాల్ట్ అనేది చూసుకొని వేసుకోండి కావాలంటే లాస్ట్లో యాడ్ చేసుకోవచ్చు ఇంత అయితే సరిపోతుంది ఇప్పుడు మొత్తం కలిసేంత వరకు ఒకసారి నీట్గా కలిపేద్దాము ఇలా కలుపుకోవాలండి కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఏం చేయాలంటే మనము క్యాబేజీ అనేది మనకి కొంచెం ఉడకడానికి టైం పడుతుంది అందుకని చెప్పి ఒక 5 మినిట్స్ పాటు సిమ్లో పెట్టేసి ప్లేట్ వేసేద్దాం ఓకేనా మనకి ఒక 5 మినిట్స్ వరకు టైం పడుతుంది నేను ప్లేట్ వేసేస్తున్నాను ఓకేనండి మనకి 5 మినిట్స్ అయిపోయింది క్యాబేజీ అనేది మనకి ఉడికిపోయి ఉంటుంది ఒకసారి చూద్దాము చూస్తున్నారా చక్కగా క్యాబేజీలో ఉండే వాటర్ అంతా పోయి ఆయిల్ మనకి చక్కగా పైకి వచ్చేస్తుంది ఒకసారి బాగా కలిపేస్తున్నాము ఇలా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత దీంట్లో ఏం చేయాలంటే మనం ముందుగా తీసి పెట్టుకున్నాం కదండి పచ్చి శనగపప్పు నేను ఆల్రెడీ నానబెట్టి తీసుకున్నాను చూస్తున్నారు కదా మనం కర్రీ చేసుకునే ముందు ఒక అరగంట పాటు నానబెట్టుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఆ పప్పును కూడా నేను వేసేస్తున్నాను పచ్చి శనగపప్పును కూడా వేసేస్తున్నాను వేసుకొని ఒకసారి మొత్తం కలిసేంత వరకు కలుపుకున్నాము ఇలా కలుపుకోవాలండి కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఏం చేయాలంటే మనము పచ్చి శనగపప్పు ఎంత నానబెట్టుకున్నా సరే కొంచెం మనకి పచ్చిగా కొంచెం గట్టిగా ఉంటుంది అందుకని చెప్పి పప్పు అనేది మనకి కొంచెం ఉడకాలండి అందుకని నేను మళ్ళీ ఒక 5 మినిట్స్ వరకు సిమ్లో పెట్టేసి ప్లేట్ వేసేస్తున్నాను ఓకేనా మనకి ఒక 5 మినిట్స్ అయితే సరిపోతుంది ఓకేనండి మనకి 5 మినిట్స్ అయిపోయింది ఒకసారి ప్లేట్ తీసుకుందాము చూస్తున్నారు కదా చక్కగా ఉడికిపోయిందండి పచ్చి శనగపప్పు కూడా మనకి చక్కగా ఉడికిపోయింది ఇప్పుడు ఒకసారి బాగా నీట్గా కలిపేద్దాము ఇలా కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత దీంట్లో మనం ముందుగా తీసి పెట్టుకున్న ఎగ్స్ ఉన్నాయి కదా నేను ఒక 4 కోడిగుడ్లు వరకు తీసుకున్నానండి చూస్తున్నారా ఆల్రెడీ బ్రేక్ చేసి పెట్టుకున్నాను ఇప్పుడు ఈ కోడిగుడ్ల మిశ్రమాన్ని కూడా దీంట్లో వేసేస్తున్నాను క్యాబేజీలో వేసేస్తున్నాను చూస్తున్నారా ఇలా వేసేసుకోవాలి వేసుకొని ఒకసారి బాగా కలుపుకుందాము మరీ చితికిపోకుండా కొంచెం లైట్గా కలుపుదామండి ఎందుకనంటే మనం తినేటప్పుడు కొంచెం కోడిగుడ్డ ముక్కలు అనేది మనకి తగులుతూ ఉంటే చాలా టేస్టీగా ఉంటుంది అందుకని చెప్పి మరీ పేస్ట్లా కాకుండా కొంచెం పై పైన కలుపుకుందాం ఓకేనా ఇలా కలుపుదాము ఇలా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు మనకి ఎగ్ అనేది కొంచెం ఫ్రై అవ్వాలి కాబట్టి అందుకని నేను ఒక 2 మినిట్స్ పాటు మళ్ళీ సిమ్లో పెట్టి ప్లేట్ వేసేస్తాను మనకి ఒక 2 మినిట్స్ అయితే సరిపోతుందండి ఓకే మనకి 2 మినిట్స్ అయిపోయింది ఒకసారి ప్లేట్ తీసుకుందాము చక్కగా
मन के एग्ने चक्कर उड़की चुनाव इन सारी बात कल चिकन कल कलपेट को एंकंटे मन तिनेट को मुक्ल तू टेस्ट चाल बहुत ओकेना मतलब कल मूड नीट कल इला कल्कोवाली कल्कन तरह इप्डवर को मन कम वे कदा इपू कैसा ओके मन की एंत कावा अंत वेसा टेस्ट बटी कम अने वेको ना इंतजे सरपोदी वेसको तरवा दीं गरम मसाला तीस कदा मन गरम मसाला नीन वन स्पून वरक वेसा इंतजे सरपोदी वेकोनीस मत कल नीट कलपेद इला निम कवाली तरवा दींटे मन मुझे तस्पेना कदमी पचिकोबर तुरी कदा एंडकोबर पड़ना वोवच्छ का पचिकोबर वेस वाला टेस्ट अने चाला बहुत अंक नैन पचिकोबर तुरी वे ओकेना इला वेवाली वेसकोनी सारी बाग कल मत कल वरकू नीट कल चाला टेस्ट उंटी कर्री अने एंकन वी क्याबेजी ते चाल इष्टर इला नॉनवेज ते वाले इला एग्स ब्रेक वेसकटे चाल टेस्ट उदी क्याबेज एग् बुर्जी अटार चाला बहुत ओकेना पिल चाल इष्ट तिंटर अंदर पिलवा एवरना तीन चाल टेस्ट उकेना इला कल कल तरह दींटे मन की क्री अने रेडी आई दीचे मुझे मन मुझे तस्पेको को कदा दाने वैसे इंत वेवाली तरवा दीं को करीवेपाक इला वेको मत कल वरकूस नीट कल इला कल चूस कदा मन की अंत चक्कर कूटा की तिनेट अंत टेस्ट उंटी ओके मन की क्री अने रेडी आई कदा इप्ड स्टव आफ्सको सरी बोलो इला सरी बोलो सर्व चुस्कड़मे रेडी आई मन की एंत टेस्ट उड़े क्याबेज एग् फ्रई रेडी आई तपकड़ा अंदर ट्रई चयी एंकं चाला टेस्ट उंटी इंटी तैयार चुस्कुस्तु क्याबेज डैरक्ट तीन इष्टपड़ने वालू नॉनवेज तेवा एवरना सर एग् वेसको तिंटे आ टेस्ट अने चाला बहुत नॉनवेज तेने वालू क्याबेज तो इलामूल फ्रई चुस्कुस्तु एग्स लेकिन ओके एला वेसकना सर एलाकना क्याबेज तो मत फ्रई चाला टेस्ट उंटी तपकड़ा अंदर ट्रई चयी एला वे कामें అంతకంటే ముందు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తానండి అంతవరకు బై।